ప్రేమ యేసుని ప్రేమ ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, అందరు బాగున్నారు కదా? ప్రతిరోజు దేవుని వాక్యం వినటం మన కుటుంబాలకి, మన వ్యక్తిగత జీవితాలకి ఎంతో ఆశీర్వాదం. ఈరోజు 119 కీర్తన 23-24 వచనాలు ధ్యానం చేద్దాం. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందరు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని, నీ దాసుని మరుగు చేసి మాట్లాడమని, ఈ వాక్యం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన వాళ్ళరా, కీర్తనకారుడు అంటున్నాడు, అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడదురు. అధికారులు, దేవుని బిడ్డల మీద అధికారులకు కూడా కోపమే. లోకమంతా యేసుని ఎలాగైతే ఎండి అర్థం చేసుకోలేకపోయారో, ఈ రోజున దేవుని బిడ్డలను కూడా ఎవరు అర్థం చేసుకోలేరు. అది మనకు ఆశ్చర్యం కాకూడదు, ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు. అధికారులు కూడా మనకు విరోధముగా ఆలోచన చేస్తారట. క్రైస్తవులకు ఎవరు సపోర్ట్ గా ఉండరన్నమాట అండి. అయినప్పటికీ పర్వాలేదు, ఎందుకంటే దేవుడు మనకి సపోర్ట్. హల్లెలూయా. అందుకని దేవుడు అక్కడ ఉంటే చాలు. ఒకసారి మనుషులు ఎవ్వరు, అధికారులు మనకు సహకరించరు, రాజకీయ నాయకులు సహకరించరు, అండి మన ఇంట్లో వారే మనకు సహకరించకపోవచ్చు, కానీ మన పక్షమున్న దేవుడు ఉంటాడు అండి. అది ఉంటే చాలు, ఆయన ఉంటే చాలు. దేవునికి స్తోత్రం చెల్లిందా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందరు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుండే. హల్లెలూయ. అయితే మనం ఏం చేయాలి అంటే, ఎవరు మనకి సహకారులుగా లేకపోతే ఉండకపోయినా, లేకపోతే విరోధముగా మన కోసం ఏమైనా వాళ్ళు ప్లాన్లు వేస్తున్నా సరే, మనం మాత్రం ఇవేం పట్టించుకోకుండా దేవుణ్ణి ధ్యానం చేసుకోవడం, దేవుని కట్టడలను ధ్యానం చేయటం చేయాలి. హల్లెలూయ. దేవుని కట్టడలు ఏంటో వాటిని గురించి మనం ధ్యానం చేసుకున్నప్పుడు, ఎవరు మనకి విరోధముగా పోరాడుతున్నప్పటికీ, విరోధముగా ఆలోచన చేస్తున్నప్పటికీ, వారేమీ మనల్ని ఏమీ చేయలేరు. హల్లెలూయ. అది మనకి దేవుడిచ్చే అండి వాక్యం వల్ల వచ్చే ధైర్యం. హల్లెలూయ. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే, దేవునితో సహవాసము, దేవునితో మనం మాట్లాడటం, దేవుని కట్టడలను ధ్యానం చేయటము, దేవుని ఆజ్ఞను బట్టి మనం సంతోషించడం. ఇక్కడ కింద అంటాడు కదా, నీ శాసనములు నాకు సంతోషకరము. హల్లెలూయ. దేవుడు శాసనాలు మనకిచ్చాడు ఏంటి, ఆ శాసనాల మీద ఆజ్ఞలు ఉన్నాయి, శాసన పలకలు. అయితే ఈ ఆజ్ఞలను బట్టి మనం సంతోషించాలట. దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి ఆనందించాలి. ఆనందిస్తూ దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానం చేసేవాడు ధన్యుడు అంటుంది వాక్యం. కాబట్టి దేవుని యొక్క శాసనాలను బట్టి మనం సంతోషించాలి తప్ప బాధపడకూడదు. ఇలాంటి శాసనం ఇచ్చాడేంటి, ఇలాంటి ఆజ్ఞ ఇచ్చాడేంటి అందు బాధపడకూడదు. దేవుడు ఏ శాసనం మనకి ఇచ్చినా అది మనకు ఆశీర్వాదకరమే తప్ప, ఆ శాసనాన్ని మనం ధ్యానించడం వల్ల, పాటించడం వల్ల మనకి దీవెనే తప్ప నష్టమేమీ రాదు. కాబట్టి ఆయన ఎన్ని శాసనాలు ఎన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చినా సంతోషిస్తూ వాటిని పాటించడం మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అది మనకి దీవెన. అవి నాకు ఆలోచనాకర్తలై ఉన్నాయి. దేవుని యొక్క శాసనములు, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు మనకి ఆలోచనాకర్తలై ఉన్నాయట. హల్లెలూయ. మనకి మంచి ఆలోచనలను దేవుని వాక్యాన్ని పాటించడం ద్వారా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని యొక్క ఆలోచనలు నీకు కావాలి అంటే, దేవుని శాసనాలను ప్రేమించు, దేవుని కట్టడాలను ప్రేమించు, దేవుని ఆజ్ఞలను ఇష్టపడు. కాబట్టి అప్పుడు దేవుడు నీకు ఆలోచనకర్త అయిన దేవుడు నీకు ఆలోచనకర్తగా ఉంటాడు. నీకు మంచి ఆలోచనలు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని ఆలోచనలు కావాలని ఇష్టపడుతున్నావా?
ప్రేమైన సహోదరుడా, సహోదరి, కాబట్టి దేవుని ఆలోచనలు నీకు కావాలంటే, దేవుని ఆలోచనలు ఎప్పుడు మంచివే కదా, ఆయన చెడ్డవి ఆలోచించాడు కదా మనుషుల్లాగా, కాబట్టి ఆయన దేవుడు కాబట్టి మంచి ఆలోచనలో ఆయనలో ఉంటాయి. ఆలోచనలు దేవుడు నీకు ఎప్పుడిస్తాడంటే, నువ్వు శాసనాలను ప్రేమించినప్పుడు, దేవుని కట్టడలను ఏంటి పాటిస్తున్నప్పుడు, దేవుని ఆజ్ఞలంటే నీకు ఇష్టమైనప్పుడు, దేవుడు తప్పకుండా ఆయన ఆలోచనలతో దేవుడు నిన్ను నింపుతాడు. నీ జీవితాన్ని మంచి ఆలోచనతో నడిపించుకునే స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి దేవుని ఆలోచనలు నీకు కావాలి అంటే, దేవుని శాసనాలను ప్రేమించు, దేవుని వాక్యంను ప్రేమించు, దేవుని వాక్యంలో నడిచి చూడు. దేవుడు నీకు మంచి తలంపులు, మంచి తలాంతులు, మంచి ఆలోచనలు దేవుడు నీకు ఇచ్చి నీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుతాడు. గాడ్ బ్లెస్ యూ. అట్టి ఆలోచనలతో దేవుడు మిమ్మల్ని నింపును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి, ప్రతి ఒక్క ఈవులను బట్టి నీ నామాలను మహిమపరుస్తూ, నీ ఆలోచనతో మమ్మల్ని నింపి, నీ జ్ఞానమును మాకు అనుగ్రహించి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.